కేసీఆర్ ప్రజాక్షేత్రంలో చెయ్యి అనిపించుకోకు. ఇలా ఇంత ఘాటుగా ఎందుకు చెప్తున్నారంటే, మొన్న ముఖ్యమైన చర్చ ఉంది. ఆ చర్చ ఉంది అసెంబ్లీకి రమ్మని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధారణంగా ఆహ్వానించాడు. అంటే ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే, అక్కడ ఇది కాళేశ్వరం బ్రిడ్జిని చూద్దాం, దాని మీద చర్చ ఉంటుందని చెప్పాడు అన్నమాట మేడిగడ్డ. మీరు నల్గొండలో అంత త్వరితగతిన బహిరంగ మీటింగు అంటే ఏర్పాటు చేయడానికి కారణం ఏంటండి? అంటే అసెంబ్లీలో మీ జుత్తు పీకి ఉన్న నాలుగు వెంట్రుకలు పీకేస్తారనా? మీకు ఒంట్లో బాగాలేదు కదా, మీ కాలు సహకరించడం లేదు కదా, అందుకే కదా మీరు అసెంబ్లీకి రాలేదు. అలాంటప్పుడు కుంటుకుంటూ వెళ్ళిన మీరు అర్ధాంతరంగా నల్గొండ సభలో పార్టిసిపేట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? మనుషుల్ని అంటే బలవంతంగా రప్పించుకొని మీరు ఆ సభలో ఆ శునకానందం పొందారు కదా, అది ఎంతవరకు సమంజసం అండి? మీరు నిలబడండి, అసెంబ్లీ ఏంటో ఒక ఆలయ దేవాలయం లాంటిది, ఆ దేవాలయంలో నిజానిజాలు నిగ్గు తేల్చండి. వాళ్ళు మేడిగడ్డ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మూడు వంతులు పాడైపోయిందని వాళ్ళు సాక్ష్యాలు ఆధారాలు టెక్నికాలిటీసు ఇవన్నీ చెప్తున్నారు. ఎందుకంటే టెక్నికల్ ఒపీనియన్ టెక్నీషియన్స్ వాళ్ళకి ఒపీనియన్ తెలుసుకున్న తర్వాతే వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఏ ఉద్దేశంతో కట్టారో చెప్పండి. ఇప్పుడు కేటీఆర్ మీకున్నటువంటి వాగ్దాతలు కేటీఆర్కి ఉంది, కవితకు ఉంది, హరీష్ రావుకి ఉంది, దాన్ని మేము కాదంటే లేదు. కేటీఆర్ ఏం చెప్పాడు, ఎక్కడో చిన్న భేట ఇచ్చినట్టయితే ఇంత రాద్ధాంతం చేస్తారండి అని కేటీఆర్ చెప్పారు. మీరే చెప్పారు అవతల నాగార్జునసాగర్ మునిగిపోలేదా, ఇంకేది ఏ డ్యామ్ మునిగిపోలేదు, ఏ డ్యామ్ బాగుందని చెప్పి చెప్పారన్నమాట. నాగార్జునసాగర్ ఎప్పుడు కట్టారు, మీది ఎప్పుడు కట్టారు? మీది ఇంకా పూర్తిగా చెక్కు అడగకూడదు కానీ ఒక 3 ఇయర్స్ అయినా అయిందా ఈ డ్యామ్ కట్టి, కనీసం 10 ఇయర్స్ అయినా అయిందా? ఇదే కరెక్ట్ అండి. ఈ డ్యామ్ కట్టి కనీసం 10 ఇయర్స్ అయిందా? మీరు ఏదో పెద్ద నాకు తెలిసి కొంత విజ్ఞులు కొంతమంది తెలివైన వాళ్ళు అనేది ఏంటంటే, అక్కడ డ్యామ్కి కాళేశ్వర్ అనే పేరు మాత్రం మీరు పెట్టారు, మిగతాదంతా కూడా చాలా అది ఉమ్ముతడి రాజకీయాలు అంటారన్నమాట. ఏదో మామూలుగా అంటే నామకావాస్తి ఒక చిన్న కన్స్ట్రక్షన్ దాని మీదేమో సున్నం పూసేసి పెద్దగా ప్రారంభోత్సవం చేశారు మీ ప్రేమిత్రుడు జగన్మోహన్ రెడ్డిని పిలిచి. మరి ఏమవుతుంది, నిజాలు నిగ్గు తెలిస్తే అండి, కొన్ని కొన్ని నిజాల్ని ప్రకృతి తేలుస్తుంది. ఆ ప్రకృతి తేలుస్తుంది కనుక మీ తాలూకు బండారం బయటపడింది. 5 అడుగులు కూలిపోయిందంటే అది ఎంతవరకు మీరు దాన్ని అంటే సమర్థిస్తారండి? బ్రిడ్జి 5 అడుగులు కూలిపోవడమా? బ్రిడ్జికేమో ఆల్మోస్ట్ అది 1 అడుగు మేరకు క్రాకలే ఇవ్వడమా? మరి దీని గురించి ఎందుకు ఎలా అయిందని మీరు చెప్పాలి కదా. దీంట్లో 2 లక్షల కోట్లు అయిపోయిందని చెప్తున్నారు, 2 లక్షల కోట్లు ఆ వాల్యూ కనిపించాలి కదా. పైగా ఇంకోటి అంటాడు, దాన్ని బాగుచేసేయండి. ఎలా బాగుచేస్తారండి ప్రజాధనంతో? మీరేమో అన్నీ నాశనం చేసుకొని వెళ్ళిపోతారా, వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏమో బాగు చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి? మీరు తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది సామాన్య మాట వరుసకి మాటలు మాటకి మాట చెప్పే తప్పులు కాదు ఇవి. ప్రజాధనం 2 లక్షల కోట్ల ప్రజాధనానికి సమాధానం మీరు చెప్పాలి. చెప్పతే వాళ్ళు రూలింగ్ పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళనే చెప్పాలి. ఇక మీద దాన్ని ఖర్చు పెట్టాలంటే ప్రజలకి సమాధానం చెప్పవలసిన అవసరం ఉందా? రామాసులు మీకు తెలీదా? మీరు చేసేంటంటే ఎలాగవుతుంది? కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత కానీ మీరందరూ ఒకటే మాట, పాడిందే పాడరండి పాడతారు. మీరు మీ పాటని ఎవరు లైక్ చేస్తారండి? మీ పాటని ఎవరు ఒప్పుకుంటారండి? తెలంగాణ నాశనం చేసేశారు, అప్పుల పాలు చేసేశారు, మీ తాలూకు ఆస్తులు విపరీతంగా కూడబెట్టుకున్నారు, మీకంటూ ఫ్లైట్ ఉండేలా చేసుకున్నారు, మీకంటూ ప్యాలెస్ ఉండేలా చేసుకున్నారు, మీకంటూ వందలాది ఎకరాలు ఉండేలా చేసుకున్నారు, మీ బంధువులకి మిత్రులకి కూడా మీ వర్గానికి మీ సామాజిక వర్గానికి ఎక్కడ లేనటువంటి భూములు కట్టబెట్టారు. అతి చౌకగా ఎవడిచ్చాడండి మీకు అధికారం? ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నిస్తారు, ప్రశ్నించే హక్కు ఉంటుంది. వీలైతే చేతైతే సమాధానం చెప్పండి, లేకపోతే ఇక ముందైనా సజావుగా సాగుతున్న సభని
సజావుగా సాగనియండి, మీ తాలూకు మేధస్సుని రంగరించి మంచి ప్రభుత్వం నడిచేలా చూడండి. ఎవరేం చేసినప్పుడు కూడా తెలంగాణ బాగుకోసమే చేస్తారు కదా, తెలంగాణ తాలూకు అంటే అభివృద్ధి కోసమే, ప్రగతి కోసమే చేస్తారు కదా. ఆ మాత్రం జ్ఞానం లేదా మీకు? ఆ మాత్రం నైతికత లేదా మీకు? పైగా ఉద్యమకారులు అంటారు, ఉద్యమకారులు కోరుకునేది ఏంటండి? ఉద్యమకారుడు అంటే ఆయన కోదండరాము, ఉద్యమకారుడు అంటే జయశంకర్, ఉద్యమకారుడు అంటే ఎన్ఐ గారు. చేయిపోయినప్పుడు కూడా ఇంకా తెలంగాణ మీద ఆశపడుతూ కూర్చున్నాడు. ఉద్యమకారుడు అంటే కొండా లక్ష్మణ్ బాబూజీ, ఉద్యమకారుడు అంటే మరి చెన్నారెడ్డి. ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ వచ్చే సమయంలో ఏదో త్రుడి పాయంలో అది వెనక్కి వెళ్ళిపోయింది. అలా వాళ్ళని ఎప్పుడు తలుచుకుంటున్నారు ఆలే నరేంద్ర వీళ్ళందరూ మొత్తానికి ఉద్యమకారులే కదా. ఉద్యమకారులు ఎవరి మీద దగ్గర ఉన్నారండి? శ్రీకాంతాచారి తల్లిని మీద దగ్గర చేరదీశారా? ఇప్పుడు తెలంగాణ యోధులు ఎవరైనా వాళ్ళు చేరదీశారా? ఆ దళితుడికి ముఖ్యమంత్రి అన్నారు ఇచ్చారా? కొండా లక్ష్మణ్ బాబుజీ తాలూకు పరిస్థితి ఏమిటి, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి అని ఒకరోజైనా ఆలోచించారా? జయశంకర్ తాలూకు బొమ్మ కనిపిస్తుందా మనకి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఎందుకు జయశంకర్ని అడ్డం పెట్టారు, ఆ పక్కన పెట్టారు? జయశంకర్ ఫోటో మీకు జయశంకర్ విగ్రహమైనా కట్టారండి. చేదరించుకుంటారండి మిమ్మల్ని చూసి అందరూ. అంటే తెలంగాణ కోసం అహోరాత్రులు శ్రమించి ఓ రూపాయి ఆశించకుండా పనిచేసే వాళ్ళ తాలూకు వాళ్ళకి ఏం చూశారు? వాళ్ళ ఫ్యామిలీకి ఏం చూశారు? గద్దరికి ఏమో అపాయింట్మెంట్ ఇవ్వరా? అది అహంకారం కాదు, కళ్ళ కవరు కాదు. అసలు గద్దరంటూ లేకపోతే మీ తెలంగాణ ఎప్పుడో పడుకుండిపోయేది కదండి. ఉద్యమం ఆ రోజు పూర్తిగా నిమ్మరసం తాగడానికి లిక్విడ్స్ తీసుకొని నిమ్మరసం తాగడానికి చచ్చిపోతానని సిద్ధం పడితే ఆ రోజు మళ్ళీ అగ్నికి ఆజ్యం పోసి ఆ తెలంగాణ ఉద్యమం తాలూకు ఆ స్పిరిట్ని రంగరించిన వాళ్ళు గద్దరు కాదండి. అటువంటి గద్దరికి మీరు 3 గంటల అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే మిమ్మల్ని ఎలా అనుకోవాలి? మీకు ఇంత కండ కావరమా, ఇంత అహంకారమా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీకు ఏ సంపద ఉంది? అన్నీ అబద్ధాలే, అన్నీ అబద్ధాలే. సారీ అండి, అది మంచి పని కాదు. అది మంచి పని కాదని ఘంటాపద్ధంగా ప్రజలందరూ చెప్పి రేవంత్ రెడ్డి మ్యాండేట్ ఇచ్చారు. చూడండి, మీ అనుభవం రంగరించండి. మీరు చేయలే, మీరు చేసిన తప్పులనేమో అట్లీస్ట్ ఈ ప్రభుత్వం ద్వారా అయినా సరే సహకరించే మార్గాన్ని ఎంపిక చేసుకోండి. అంతేగాని చరిత్ర మిమ్మల్ని క్షమించదు. థ్యాంక్ యూ.